दीपावली बाण संचार दुकाणालकु संबंधी अन्नी रकालुगा पूर्ति चेशामनी अग्निपापक अधिकारी अमरनाथ गौड् पेर्कोन्नारु। మెదక్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాలనంలో గల ఖాళీ స్థలంలో బాణసంచాల దుకాణాలను ఏర్పాటుకు మెదక్ మున్సిపల్ మరియు అగ్నిమాపక అధికారులు అనుమతులు ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ ప్రమాణాలు పాటిస్తూ క్రాకర్స్ దుకాణాల ఏర్పాటుకు 24 దరఖాస్తులు రావడం జరిగిందని అన్నారు। 24 దుకాణాలు కూడా అగ్నిమాపక శాఖ సూచనలను తెలిపి ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసినందువల్ల 24 కూడా అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు। ప్రతి దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపడం జరిగిందన్నారు। ప్రతి దుకాణంలో 2 బ్యారెల్ నీరు మరియు ప్రతి దుకాణంకు నిర్ణీత దూరం ఉండాలని ఫైర్ గ్యాస్లు కూడా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకునేందుకు సూచనలు చేశామని అన్నారు। షాప్సీ అప్లికేషన్స్ వచ్చాయండి, అందులో ఓన్లీ ఓపెన్ ప్లేస్ స్కూల్ గ్రౌండ్ లోనే ఇచ్చామన్నమాట। బయట షాప్స్ల మధ్యన ఎటువంటి ప్లేస్ లో పర్మిషన్ ఇవ్వలేదు। మే నెక్స్ట్ ఏంటంటే జాగ్రత్తలు, ఫైర్ సేఫ్టీ ఉన్న వాళ్ళకి మేము పర్మిషన్ ఇచ్చాము। గ్రౌండ్ ముందు ఇన్స్పెక్షన్ చేసి షాప్ టు షాప్ 3-4 ఫీట్స్ డిస్టెన్స్లో వేసిన తర్వాత వాటర్ డ్రమ్స్, శాండ్, ఫైర్ ఎక్విప్మెంట్స్ కంపల్సరీ షాప్ టు షాప్ ఉండవాళ్ళు వాళ్ళకి ఇచ్చాము। ఎవరైతే పర్మిషన్ లేదో కఠిన చర్యలు తీసుకుంటున్నారు పర్మిషన్ లేని షాప్స్ కూడా। ప్రస్తుతం 24 అప్లికేషన్స్ వచ్చాయి మెదక్. ఎందుకంటే ఓన్లీ అది గ్రౌండ్లో ఇచ్చాం కాబట్టి అందరికీ అప్లికేషన్, ఏదైనా కంప్లైంట్ వస్తే మటుకు దాని మీద మేము రైట్ చేస్తాం। ఆల్రెడీ ఒకటి శంకరం చిన్న శంకరంపేటలో రైట్ చేసామనే పోయే లోపు పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, అది ఇంకోటి వాళ్ళు వచ్చేసాం।